నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రాంబు నాయక్ మీద సస్పెండ్ చేయటం అనేది దారుణమైనటువంటి చర్య. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రాంబు నాయక్ పార్టీలో ఉన్నవారిని భవిష్యత్తు చూపిస్తానని చెప్పిన వద్దని పోయి కేసీఆర్ దగ్గరికి పోయి తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా 2000 నుంచి కూడా పనిచేసి మరి జాతి కోసం కాస్త పుస్త కష్టపడి ఆ రోజు ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలకు మాయ మాటలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అధికారంలో వచ్చి అధిక గిరిజనుల ఓట్లు వేయించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ నోటితో చెప్పినటువంటి రాంబు నాయక్నే మరి ఎందుకు గతంలో రవీందర్ నాయక్ గారిని ఈరోజు రాంబు నాయక్ గారిని సస్పెండ్ చేసిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు జాతిలో మరి బంజారా భేరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మా నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్లో మరి ఆ రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపించి జాతి కోసం ఉంటారని మేము అనుకుంటే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత దొరాంకారానికి బలైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో గిరిజన సోదరులందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నా. ఎందుకంటే 85లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి జీవో ప్రకారం 4% ఉన్నటువంటి గిరిజనుల్ని 6%గా, అదేవిధంగా 14% ఉన్నటువంటి హరిజనుల్ని 16% చేసినటువంటి ఘనత వారికి ఉంది. అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ గారు మరి దొర అంకారానికి మరి దొరకు నిదర్శనంగా గడిని ఒక ఏర్పాటు చేసుకొని కోటలో జెండా ఎగిరేసుకొని ఈ నయా నవాబుగా తయారైనటువంటి కేసీఆర్ గారు ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి గిరిజనులందరూ కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో తప్పు జరిగినప్పుడు కూడా క్లారిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సోకాస్ నోటీస్ ఇవ్వకుండా మరి డి శ్రీనివాస్ గారిని మరి అనేక మందిని సోకాస్ నోటీసులు ఇవ్వమని చెప్తే కూడా ఇవ్వకుండా ఇచ్చేసినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ ఒక గిరిజనుణ్ణి, ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగినటువంటి ఒక గిరిజన నాయకుణ్ణి ఈ రకంగా బర్తరఫ్ చేయటం అనేది ఆ దొరకే తగిందని, ఆ టీఆర్ఎస్ పార్టీకే తగిందనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలని గిరిజన నేతలకు, కార్యకర్తలకు, నాయకులకు మరి అందరికీ నేను మనవి చేసి కోరుకుంటూ ఈ దేనికి ప్రతిఫలంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను.